ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాల పరిమితిని పొడిగించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పశ్చిమాల వసంత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వసంత్ కుమార్ మాట్లాడుతూ అందుకు అనుగుణంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకపల్లి హరీష్ కుమార్, డేవిడ్ అంబేద్కర్, సాపే రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అనేక పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో సాధించుకోవడం జరిగింది. ఈ చట్టం ఇప్పుడు 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ చట్ట కాలపరిమితిని పొడిగించాలని. అలాగే సప్లాన్ చట్టం ప్రకారంగా దళిత గిరిజనులకి సంక్షేమం కోసం కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులన్నీ కూడా పక్కదారి పడతా ఉన్నాయి. ఆ పక్కదారి పట్టకుండా చట్ట సవరణ చేయాలని చెప్పి ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పొడిగించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2013లో వచ్చినటువంటి ఈ చట్టం 2015 వరకు కాస్త అమల్లో సక్రమంగా జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం చట్టం యొక్క విధానమే రూపుమాపిపోయింది. మొత్తం సంక్షేమ నిధులన్నీ కూడా దళితులకి జనాభా ప్రాతిపదికన కేటాయించవలసిన నిధులన్నీ కూడా ఇతర పథకాలకి మళ్ళిస్తూ ఉన్నారు. అలాగే కేంద్రం అయితే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసింది. కాబట్టి కేంద్రానికి అలాగే రాష్ట్రానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ చట్ట కాలపరిమితిని పెంచాలని చెప్పి కులవ్యక్తి వ్యతిరేక పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.